సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి శాసనసభ్యులు అన్న వెంకట్రాంబాబు హాజరై స్వయంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి సంబంధిత అధికారులకు సకాలంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అనంతరం వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ వారి కేటాయించిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు అందేలా అంకిత భావంతో పనిచేయాలన్నారు. భద్రాద్రి సుబ్బరాయుడు, సంధ్యండి రమాదేవి, రమాదేవి వచ్చిందా? కలపాలి కాశీయ వచ్చా? ఇల్లు ఇప్పుడు ఏం వద్దు, నీకు ఏం కావాలా? ఇస్తున్నా నీకు కట్టగాదు, నీకు జగన్ మనవాడు జగన్ నెల డబ్బులు ఇస్తున్నా, 22.50 ఇస్తున్నారు నీకు. ఇప్పుడు వస్తుంది కదా, అది ఇస్తారు ఇస్తారు, ఇంకా టైం ఉంది ఇస్తాడు, సంవత్సరానికి 250 ప్రింట్ చేస్తాడు. సరే సరే అయితే పేదవాళ్ళని గిట్టి సెలవు పంపిస్తాను సార్, ఆ పోలేనందు వల్ల పాప అబ్బాయికి నిన్న సచివాలయ ఉద్యోగంలో కూడా ఫెయిల్ అయినాడంట. వాళ్ళ దగ్గరికి పోతే వీళ్ళు రాయమంటున్నారు, మన తహసీల్దార్ గారేమో మా సంబంధం లేదంటున్నారు. ఓకే సార్, తన దగ్గరికి అబ్బాయి పంపిస్తాను సార్. సార్ ఇప్పుడు ప్రధానమైన సమస్య సార్, అమరావతి అనంతపురం హైవే మనం నిర్మాణంలో ఉంది, అది మన తాలూకా ఆఫీస్ మీదుగానే పోతా ఉండింది. 544D సార్, 544D సార్, అది ఖమ్మం లిమిట్స్ లో ఇక్కడ మనకు ఆర్ఓబి కన్స్ట్రక్షన్ కొరకు అని చెప్పేసి ఎక్కువ అక్వైర్ చేసినాము. ఇందులో ప్రధానమైన సమస్య ఏంటంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నుండి కూడా వాళ్ళ నివాసాలు ఉన్న వాళ్ళకు కూడా
చుక్కల భూములు గవర్నమెంట్ భూమి అని చెప్పేసి నష్టపరిహారం రాలేదు అనేది వాళ్ళ చిన్న సబ్మిషన్ ఇక్కడ దాని గురించి నేను చెప్తున్నాను. నాకు వరకు ఈ రైల్వే పోరం బోర్డుని వాళ్ళు పబ్లిక్ యాక్షన్ పెడితే వేరే ప్రైవేట్ పర్సన్స్ వాళ్ళకు యాక్షన్ ద్వారా పర్చేజ్ చేసినారు సార్. పర్చేజ్ చేసిన దాంట్లో తర్వాత సబ్సిక్వెంట్లీ మన తాలూకు ఆఫీసు ఇవన్నీ కూడా సబ్సిక్వెంట్లీ వాళ్ళ దగ్గర నుంచి మన ప్రైవేట్ పర్సన్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినాము. కానీ మన ఇదేంటంటే ఆ దాంట్లో ఉన్నటువంటి లిస్టు ప్రకారం దాన్ని అట్లే కనిపిస్తా ఉంది. కానీ వాస్తవంగా రైల్వే పోరం బోర్డు వేరే ప్రైవేట్ పర్సన్స్ ఆ పాఠాలు పర్చేజ్ చేసి తదుపరి సొసైటీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అది చుక్కలపూం కింద ఉన్న రైల్వే పోరం బోర్డు కానీ యాక్చువల్ గా వీళ్ళు పర్చేజ్ సొసైటీ వాళ్ళు పర్చేజ్ చేసినారు సార్. ఎవరు ఆక్యుపై చేసింది కాదు నాకున్న సమాచారం ప్రకారం. ఒకవైపున సొసైటీ వాళ్ళు ఉన్నారు, ఒకవైపున ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగితే అన్నదమ్ములు ఇద్దరికి రెండు భాగాలుగా పంచుకుంటే ఒకరి భూమికి ఏమో వచ్చిన అమౌంట్ రెండో వ్యక్తికి రాలేదు. ఇది వచ్చేటువంటి టోటల్ మీద ఉన్నటువంటి 100 కుటుంబాలు 70 కుటుంబాలు అందరికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి అందరూ ఒకసారి ఏం జరిగిందనేది పునఃపరిశీలన చేసి వాళ్ళకి న్యాయం చేయమని కోరుతా ఉన్నాం సార్. రాజ్యో మాట్లాడుతున్నాడు.